ప్రస్తుతం బ్రేకింగ్ న్యూస్ బికాజ్ సి సెంటర్ లో అంటే మున్సిపల్ కార్పొరేషన్ మున్సిపాలిటీ ఏరియా నగర పంచాయతీ ఏరియా గ్రామ పంచాయతీ ఏరియా ఇలా ఏరియాల వైస్ గా డివైడ్ చేసుకుంటూ వచ్చిన తర్వాత టికెట్ ధరల్లో వ్యత్యాసం గ్రామ పంచాయతీకి వచ్చేసరికి 5 రూపాయలు 10 రూపాయలు 15 రూపాయలుగా ఉన్నందున దీనికి సంబంధించి మరి 5 రూపాయలు 10 రూపాయలు 15 రూపాయల టికెట్ ధర ఏంటంటూ ఆయన సూటిగానే ప్రశ్నిస్తున్నారు దీనికి సంబంధించి నిర్మాతల వైపు నుంచి భిన్న స్పందనలు వ్యక్తమవుతున్నాయి ఒకరు ఏపీ ప్రభుత్వం వైపు నుంచి మాట్లాడుతున్నాం కాస్త సానుకూలంగా ఉంటే బెటర్ అని ఒకరు చెప్తుంటే ఇంత దారుణమా అని చెప్పి ఇంకొకరు ప్రశ్నిస్తున్నారు ప్రస్తుతం దీనిపై మాట్లాడడానికి వైసీపీ నేత మల్లాది విష్ణు మంత మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నారు మల్లాది విష్ణు గారు హీరో నాని చెప్పిన మాటలు సమంజసం కాదా ఆయన మాటల్లో బికాజ్ ఆయన ఒక సినిమా థియేటర్ వైపు నుంచి ఆలోచించిన పక్కన ఒకవేళ నిజంగానే ఆయన అన్నట్టు సినిమా థియేటర్ లో ఒకవేళ కూల్ డ్రింక్ అమ్మినా సమోసా అమ్మినా 20 రూపాయల వరకు వస్తది టికెట్ ధర మరి 5 రూపాయలు 10 రూపాయలు అంటే ఏ రకంగా కరెక్ట్ అండి మల్లాది విష్ణు గారు మీ వాయిస్ లో క్లారిటీ లేదండి క్లియర్ గా లేదు ఒక్కసారి మళ్ళీ చెప్పరా ఇప్పుడు నాని గారు ఫస్ట్ మాట్లాడటం తప్పు అది సబ్ జ్యూడిస్ అవుతుంది ఆల్రెడీ కోర్టులో ఉన్నటువంటి అంశము కోర్టు డైరెక్షన్ ప్రకారం ప్రభుత్వం కోర్టు యొక్క తీర్పును గౌరవిస్తూ ముందుకు సాగుతుంది ఇలాంటి తరుణంలో ఆయన ప్రభుత్వం గురించి లేదంటే ప్రేక్షకుల గురించి థియేటర్ల గురించి థియేటర్ లో ఉన్నటువంటి రేట్ల గురించి మాట్లాడటం అనేది సమంజసం కాదు అది ముందు గుర్తుపెట్టుకోవాలి అది మొత్తం సినిమా ఇండస్ట్రీ నిర్మాతలు సినిమా ఎగ్జిబిటర్స్ సంబంధించిన అభిప్రాయమా చెప్పమని చెప్పండి నాని గారిని ఆయన ఎవరి తరఫున మాట్లాడుతూ ఉన్నారు ఈ రోజు ప్రభుత్వము అన్ని విషయాన్ని కులంకుశంగా మాట్లాడి ఒక మాఫియా నడుస్తుంది థియేటర్లో బ్లాక్ టికెట్లు అదనపు షోలు ఇవన్నీ కూడా దీన్ని అరికట్టాలి అని చెప్పని సినిమా ఇండస్ట్రీకి సంబంధించినటువంటి ఎగ్జిబిటర్స్ తో మాట్లాడుతున్నాము ప్రొడ్యూసర్స్ తో మాట్లాడుతున్నాము లేకపోతే యాక్టర్స్ తో మాట్లాడుతున్నాము పరిశ్రమ మొత్తం మల్లాది విష్ణు గారు మీద కొద్దిగా మాత్రమే అర్థమవుతుంది మిగిలినంతా వాయిస్ బ్రేక్ అవుతూ వచ్చింది కానీ ఒక్క విషయం నాని కూడా ఒక సినిమా ప్రొడ్యూస్ చేశారండి ఆయన కూడా ఒక నిర్మాతే ఆయన యాక్టర్ కమ్ ప్రొడ్యూసర్ ఆయన కూడా అడిగే హక్కు లేకపోతే వ్యక్తపరిచే అభిప్రాయం వ్యక్తపరిచే హక్కు కూడా ఉంటుంది ఆయన అంటున్నది క్లియర్గా ఓకే కోర్టులో ఉన్న వ్యవహారం బట్ ఈ విషయం ఆయన శ్యామశంకర్ ప్రెస్ మీట్లో ఆయన ప్రస్తావించారు బట్ స్టిల్ ఆయన ఒక ఆవేదనగా తీసుకోవచ్చా నిర్మాతల వైపు నుంచి కావచ్చు ఎగ్జిబిటర్స్ వైపు నుంచి కావచ్చు ఇది అందరి తరఫున ఆవేదనగా చూడొచ్చా రైట్ మీతో మరొకసారి మాట్లాడదాం మల్లాది విష్ణు గారు ఒకసారి మనం నాని సంచలన వ్యాఖ్యల విషయానికి వద్దాం బికాజ్ నాని కూడా D4 దోపిడి అనే సినిమాకి ప్రొడ్యూసర్గా వ్యవహరించారు కాబట్టి ఆయన కూడా ఒక నిర్మాతగా ఆయన నుండి మాట్లాడచ్చు లేకపోతే సినిమా థియేటర్ల వైపు నుంచి ఆయన మాట్లాడచ్చు టికెట్ ధర తగ్గించి ఇంత దారుణంగా అవమానిస్తారా అంటే తెలుగు ప్రేక్షకులను అవమానించారంటూ కొన్ని ఉదాహరణలను చూపిస్తూ ఆయన దీనికి సంబంధించి మాట్లాడారు మరీ దారుణంగా 5, 10, 15 రూపాయలు టికెట్ ధరలు నిర్ణయించి తెలుగు ప్రేక్షకులను అవమానించారు కిరణకోట్ కలెక్షన్ ఎక్కువ ఉంటుందేమో కానీ సినిమా థియేటర్ 10 మందికి ఉద్యోగం ఇస్తూ నడిచే సినిమా థియేటర్ కలెక్షన్ తక్కువ ఉంటే డజన్ మేక్ ఎనీ సెన్స్ అంటూ ఆయన చాలా సూటిగా చెప్తారు